తెలంగాణలో నూతన పెన్షన్లు దసరా పండుగలోపు మంజూరవుతాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ మండల ఎంపీడీఓ కార్యాలయం మున్సిపల్ ఆఫీసుల్లో కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను మల్లారెడ్డి పంపిణీ చేశారు. దరఖాస్తు చేసుకున్న అందరికీ పెన్షన్స్ ఇస్తామని చెప్పారు. సంక్షేమ పథకాల కారణంగా తెలంగాణ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. మా పెద్దలు మా సీఎం కేసీఆర్ గారు ఎవరు ఏ ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళైనా నేనున్నానని చెప్పి ఒక వరంలాగా ఆడబిడ్డ పెళ్ళైతే ఒక కళ్యాణ్ లక్ష్మి ఒక షాది ముబారక్ కింద 116 రూపాయలు ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. మనం ఇప్పుడు చూస్తున్నాం పండుగ రోజు మన ఆడబిడ్డలకు ఈరోజు 91 మందికి ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది మేడ్చల్ మండలంలో. ఏది ఏమైనా మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన ఆడబిడ్డలకు కానీ పేద ప్రజలకు కానీ ఆసరా పింఛన్లు కానీ కళ్యాణ్ లక్ష్మి కానీ రైతు బీమా కానీ రైతు బంధు కానీ దళిత బంధు కానీ ఇవన్నీ కూడా ఉంటర్మేళ పింఛన్ కానీ ఇవన్నీ కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా మన దగ్గరనే మన తెలంగాణ రాష్ట్రంలోనే మన సీఎం కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు రాబోయే దసరా లోపల ప్రతి 57 ఏళ్ళు నిండినోళ్లకు ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ వస్తుంది. వాళ్లకు దాని తర్వాత కూడా ఎవరైతే భర్త చనిపోయిందో వాళ్ళందరికీ కూడా భార్యకు కూడా పింఛన్ వస్తుంది. ఇప్పుడు దసరా లోపల వాళ్ళందరూ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఆల్రెడీ ఎవరికైతే రేషన్ కార్డు లేదో కొడుకుకు కోడలకు పెళ్లి అయిందో కొత్త జంటలు వచ్చిర్రో కొత్త రేషన్ కార్డు కూడా వాళ్లకు ఇప్పిస్తామని కూడా మనవి చేస్తున్నాం.